ఇక్కడ మెదకు అండ్ భువనగిరి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమనుకుంటా ఉన్నారు? అసలు వాళ్ళ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంది? ఈరోజు ప్రస్తుతం కొన్ని లక్షల మందికి ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మార్నింగ్ న్యూస్లో. క్యూ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చేస్తూ ఉంది పాలిటిక్స్తో కలిసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఉండబోతుంది, ఎవరి మూడ్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అది నడుస్తూ ఉంది. పార్లమెంట్ సర్వే స్టార్ట్ అయింది. మెదక్ పార్లమెంట్ తొమ్మిది గంటలకే స్టార్ట్ చేసినాం మనము. యాక్చువల్ గా ఆపరేటర్ వాళ్ళు 9 గంటలకే మనకు పర్మిషన్ ఇస్తారు. సో 9 o'clock షార్ప్ స్టార్ట్ అయింది. మెదక్ పార్లమెంట్ కి సంబంధించిన సర్వే స్టార్ట్ అవుతా ఉంది. భువనగిరి కూడా స్టార్ట్ అవుతుంది. భువనగిరి కూడా స్టార్ట్ అవుతా ఉంది. సో మెదక్ భువనగిరి మీద స్పెషల్ గా ఎందుకు మనం ఈ రోజు పెట్టుకున్నాం అని అంటే, మెదక్ లో 7 అసెంబ్లీ పార్లమెంట్లకు 1 కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది. భువనగిరిలో సేమ్ రివర్స్, 1 బీఆర్ఎస్ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది. అండ్ మెదకు స్పెషల్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది ఒక్కటే గెలుస్తుందని బీఆర్ఎస్ చెప్పింది. ఇంతకుముందు మీరు మల్కాజ్గిరి చెప్పినట్టు, మల్కాజ్గిరికి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ముందుకు వస్తలేరు. నిన్న మన సర్వేలో కూడా తెలిసింది బీఆర్ఎస్ గెలవదని చెప్పేసి. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ డీటెయిల్స్ మీకు పంపించినాను, ఒకసారి ఓపెన్ చేయండి. మెదక్ అండ్ భువనగిరి మీ వాట్సాప్ పంపిస్తాను నేను అవి కూడా. మరి కాసేపట్లో భువనగిరి కూడా స్టార్ట్ కాబోతా ఉంది. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటిది పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది, మూడ్ ఎట్లా ఉంది అనేది మెదక్ పార్లమెంట్ మీద పడే అంశాలు అనేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, రేవంత్ రెడ్డి అనూహ్యంగా మెదక్ పార్లమెంట్ లో విజయం సాధించడానికి కావాల్సిన కీలక ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చిండు, ఈ రోజు ఓపెన్ చేస్తున్నాడు. కేసీఆర్ రెగ్యులర్ గా తిరిగే రాజీవ్ రహదారి, ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్ళాలంటే ఆయన వెళ్లే రోడ్డు, అది 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను రేవంత్ రెడ్డి వచ్చిన 90 రోజుల్లో 3 నెలల్లో సాధించి ఈ రోజు దానికి శంకుస్థాపన చేస్తుండ్రు. మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేయడమే కాకుండా శంకుస్థాపన కూడా 2,200 కోట్లతో ఇప్పుడు 12 గంటలకు శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ కి అక్కడున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ అంశాన్ని వాళ్ళు గుర్తు చేయని రోజు లేదు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయితే మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది. మొన్న అన్నారు కడావెట్టి కొడంగల్ డెవలప్ చేస్తారంటే, కాదు, నీ ఇలాకాలకు వచ్చి నువ్వు 9 సంవత్సరాలు సీఎం ఉండి ఎయ్యలేని రోడ్డు వెడల్పును కూడా మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తెచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ అంశం మెదక్ పార్లమెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా ఓటు బ్యాంక్ ను కూడా లాగొచ్చన్న. మీరు 7 పార్లమెంట్ లో జరిగిన ఎన్నికలలో రిజల్ట్స్ చూడండి అన్న. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదకు, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, ఈ 7 ఉన్నాయి. 7 దీన్ని మనం 2 పార్ట్స్ అనుకుందాం. 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమో మెదకు, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి. ఈ మెదక్ లో ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది. నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి చూడండి ఓట్ల పర్సంటేజ్ తేడా చూడండి. నర్సాపూర్ లో వచ్చేసి 88,000 బీఆర్ఎస్ కు వస్తే 79,000 కాంగ్రెస్ కు వచ్చినాయి. అంటే తేడా ఎంత ఉంది జస్ట్? నర్సాపూర్ లో 7,500. పటాన్చెరులో వచ్చేసి 1,05,000 బీఆర్ఎస్ కు వస్తే 98,000 కాంగ్రెస్ కు వచ్చినాయి. ఇక్కడ 9,000 తేడా. సంగారెడ్డిలో 83,000, 74,000 ఇక్కడ వచ్చేసి మీకు 9,000 తేడా. సో మొత్తం 10,000 దగ్గరనే ఈ 3 అసెంబ్లీలను కోల్పోయారు. మెదక్ ఆల్రెడీ గెలిచారు అంటే ఈ 4 ఆల్రెడీ వాళ్ళకు బలమైన స్థానం ఉంది. ఇక్కడ పటాన్చెరు నుంచి బిఎస్పీ క్యాండిడేట్ గా పోటీ చేసిన నీలం మధు ఇటు సైడ్ వచ్చేసి, సో ఈ 4 అసెంబ్లీలలో బీఆర్ఎస్ కు మెజారిటీ 1,00,000 నుంచి 2,00,000 ఓట్లు తగ్గే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ కు ఇప్పుడున్న ఈ ఓటు బ్యాంక్ మీదకి వెళ్ళి కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఈ 3 కేసీఆర్ అటాచ్ అని చెప్పుకునే దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట, ఈ 3 గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈటల రాజేందర్ గజ్వేల్లోకి ఎంటర్ అయ్యి ఆయన సత్తా ఏందో చూపెట్టిండు. 45,000 వరకు ఓట్లు సాధించి చూపెట్టిండు. దుబ్బాకలో ఆల్రెడీ రఘునందన్ రావు 1 by-election గెలిపి చూపించిండు. ఇక మిగిలింది ఒక సిద్దిపేట మాత్రమే. సిద్దిపేటలో రీసెంట్ గా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ లో మైనంపల్లి హనుమంతరావు అక్కడికి వెళ్ళి ఆడ 700 గజాలు తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న 1,000 కార్లతోటి ర్యాలీ చేసి అక్కడ ఆయన హవా ఏందో చూపెట్టిండు. నిన్న రీసెంట్ గా హరీష్ రావు ఒక ఆడియో రిలీజ్ చేసిండు, ఏది వాళ్ళకు దగ్గర ఆయన దగ్గర తీసుకొని డ్రైవర్ గా పనిచేసేటోళ్ళు కూడా వేరే వాళ్ళకి ఓట్లు వేయించినాం అని చెప్పి ఆడియో మాట్లాడారు. అది బాగా వైరల్ అయింది, మీరు చూసుంటారు. రైట్, ఇక్కడ ఇది చూస్తే సిద్దిపేట పార్లమెంట్, సిద్దిపేట అసెంబ్లీలో 273 బూతులుంటే
బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. మొత్తం ఓటర్లు 2,28,000 మంది ఉంటే 1,05,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి 23,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి కూడా 23,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మెదక్ నియోజకవర్గాన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 87,000 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ 76,000, బీజేపీ కేవలం 13,000 ఓట్లు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే బీఆర్ఎస్కు 88,410 ఓట్లు వస్తే కాంగ్రెస్ 79,555 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. పటాన్చెర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, సంగారెడ్డిలో బీఆర్ఎస్ఏ, దుబ్బాకలో బీఆర్ఎస్ఏ, గజ్వేల్లో బీఆర్ఎస్ఏ. సో ఇంత మెదక్ పార్లమెంట్లో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఆశతోని బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఓన్లీ మెదక్ పార్లమెంట్ సెగ్మెంటే. మరి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు క్యూ న్యూస్ లో పాలిటిక్స్ తో కలిసి క్యూ న్యూస్ ఒక లైవ్ సర్వేను కండక్ట్ చేస్తా ఉంది. ఆ లైవ్ సర్వే రిజల్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రైట్, ఒకసారి భువనగిరి కూడా స్టార్ట్ అయింది. భువనగిరి ఎట్లా ఉండబోతుంది తర్వాత, ఇది మెదక్ పార్లమెంట్. మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటిది కనుక ఒకసారి చూస్తే ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది అంటే దాదాపు 8,000 అంటే 9,000 మందికి ఇప్పటి వరకు కాల్స్ పోయినాయి. అందులో 7,358 మంది ఇంకా ఆన్సర్ చేయలేదు, 1,600 మంది ఇప్పటికీ ఆన్సర్ చేసినారు, ఇంకా కాల్స్ పోతా ఉన్నాయి. బీజేపీ 44%. రైట్, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కు సంబంధించి పోల్ని కనుక ఒకసారి చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది ప్రస్తుతం అంటే, మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రధానంగా ఇవి మూడు, ఇతరులు అనుకున్నప్పుడు బీజేపీ పార్టీ 44.16% ఓట్లు, టిఆర్ఎస్ పార్టీ 27.71% ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 22.08% ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అదర్స్కు 14% ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మెదక్ మా కంచుకోట అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కంచుకోటను ఇక్కడ బీజేపీ దెబ్బకొట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ వ్యవహారం తేడా జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ తేడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లైవ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఓటింగ్. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎక్కువ ఓట్లు సాధిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఉన్నటువంటి తేడా ఇదే. గతంలో బీఆర్ఎస్ పార్టీ, అది భారతీయ జనతా పార్టీ, ఒకే అసెంబ్లీ స్థానాన్ని గోశామయాల్లో గెలిచి 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకోగలిగింది పోయినసారి 2019లో. ఈసారి 8 అసెంబ్లీలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనేటువంటి ఆశతో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి కొద్దిగా మెరుగైన అవకాశం కనిపిస్తూ ఉంది మెదక్ పార్లమెంట్ లో. అయితే మీద మేము ఒక స్టడీ చేసినామన్న, నార్మల్ గా అసెంబ్లీ ఎలక్షన్ లో కోటేషన్ వాళ్ళు ఎంత మంది సేమ్ మళ్ళీ అదే పార్టీ కోటేస్తున్నారు. ఇది అసెంబ్లీ అంటే ముఖ్యమంత్రి చేయడానికి, పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ చేయడానికి. ఈ ప్రశ్న మేము పెట్టినప్పుడు దాదాపు 25% అంటే 25 మంది అసెంబ్లీని పరిగణలోకి తీసుకున్న వాళ్ళు పార్లమెంట్ ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే 25% ఓట్లు ఇక్కడ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ఓట్లు అయితే పార్లమెంట్ డిసైడ్ చేయడానికి ఈసారి బీఆర్ఎస్ కేసినా గానీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ కోర్ట్ షిఫ్ట్ అవుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు అధికారంలో నేషనల్ పార్టీ ఉంది, కేంద్రంలో ఇంకో నేషనల్ పార్టీ ఉంది. ఈ రెండు నేషనల్ పార్టీల మధ్యనే యుద్ధం ఉంటది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్పేస్ అనేది లేదు. అండ్ ముఖ్యంగా ఈ మెదక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాను, షాకింగ్ గా మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే తెచ్చిండో మొత్తం మెదక్ పార్లమెంట్ కు సంబంధించిన ప్రధాన సమస్యలు మాట్లాడుకుంటే రైలు ఒకటి రావాలని ఉండే. అది ఎప్పుడో స్టార్టింగ్ మెన్షన్ ఉన్న 30 సంవత్సరాల నుంచి మాట్లాడింది. ఆ రైలు వేసింది కానీ ఆ రైలు ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది, నిరుపయోగంగా అయిపోయింది. సో హైదరాబాద్ కి జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కు ఆనుకొని 3 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఈ పార్లమెంట్ కు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనది. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి వాళ్ళకి మెరుగు చూపెడుతున్నారు. ఇంకా ఏ అంశాలు మీరు ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. వాళ్ళు త్వరలో అభివృద్ధిలో అంతర్భాగం కాబోతా ఉన్నారు, మా పిల్లగాడు అనిపించుకొని వెళ్ళిపోయారు. అంటే ఇది ఎంత షాడిజం అన్నా అంటే, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయినా మీరు ఉండే ఇంటి ఊరు సైడ్ ఏదైనా మంచి రోడ్డు చేసుకోవాలనుకుంటారు. కేసీఆర్ కేవలం ఇగో కోసమే ఆ రోడ్ ఆపిండు అన్న. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పరిగి రామ్మోహన్ రెడ్డి గారి విషయం నాకు చెప్పిండు. పరిగి ఎమ్మెల్యే ఇంతకుముందు 2014లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి కేసీఆర్ అడిగిండట, మీ దగ్గర నేవీ వాళ్ళు ల్యాండ్ అడుగుతారు కదా రాడార్ ప్రాజెక్ట్ కోసము, దాని డీటెయిల్స్ ఏందని పిలుచుకొని తెప్పించుకుంటట. తెప్పించుకుంటే నాకు ప్రాజెక్ట్ ఇస్తాడేమో అనుకున్నాడట. కానీ నేను ఏం చేసిండట తెలివిగా, అక్కడ నేవీ వాళ్ళకి ల్యాండ్
కావాలనంటే ఇప్పుడు ఈ రాజీవ్ రహదారికి రోడ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాంతో పాటు ఆయన వాస్తు కోసము జింకానా గ్రౌండ్స్ ల్యాండ్ కూడా కావాలని లింక్ పెట్టిండట. మిలిటరీ వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేసిండట. సో వీడు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారని వాళ్ళు పెండింగ్ ఉండని, వీడు ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుందో ఉండని వేరే దగ్గర ప్రాజెక్ట్ తీసుకోపోదాం అనుకున్నారు. అదృష్టవశాత్తు మన తెలంగాణకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చి అక్కడ పరిగెల రాడార్ ఓపెన్ అయింది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది, రెండు మెయిల్ జరిగినాయి. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఓటింగ్ కొనసాగుతూనే ఉంది మెదక్ పార్లమెంట్ కూడా సేమ్ ఓటింగ్.